ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ పండు అస్సలు తినదు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఆహారంలో భాగంగా పండ్లను ఎక్కువగా తినాలి. అయితే ఈ పండు వలన మేలు ఎంతో ఉందో నష్టం కూడా అంతే ఉందని నిపుణులు అంటున్నారు. ఈ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని అస్సలు తినద్దు, తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. మరి ఆ పండేంటి, ఆ ఆరోగ్య సమస్యలు ఏంటి, వారెందుకు ఆ పండుని తినద్దు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీలో ఉండే కొన్ని ఆరోగ్య సమస్యలకి బొప్పాయి పండు తినటం అస్సలు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. మరి ఆరోగ్య సమస్యలు ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. బీపీ సమస్యతో బాధపడేవారు, బీపీ టాబ్లెట్లు వేసుకునేవారు బొప్పాయి పండును తినకూడదు, తింటే సమస్య తీవ్రమవుతుంది. అబార్ష, గర్భిణీలు బొప్పాయి పండును ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు, ఎందుకంటే ఇందులో ఉండే పలు రసాయనాలు నేరుగా గర్భాశయంపై ప్రభావం చూపుతాయి, దాంతో అబార్షన్ జరిగేందుకు అవకాశం ఉంటుంది. కనుక బొప్పాయి పండును గర్భిణీలు తినరాదు. బ్లడ్ షుగర్ సమస్యతో బాధపడేవారు బొప్పాయి తినకూడదు, తింటే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు ఇంకా పడిపోతాయి, కనుక వారు తినరాదు. బొప్పాయి పండును ఎవరైనా చాలా తక్కువగా తినాలి, రోజు తినొచ్చు కానీ ఒక కప్పు మించకూడదు. మించితే శరీరంలో బెంసైల్ ఇసతోయోసయనేట్ అనే విష పదార్థం పేరుకుపోయి దాంతో తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీయొచ్చు, ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కలుగుతుంది. అన్నవాహిక, మనం తిన్న ఆహారాన్ని నోటి నుంచి జీర్ణాశయానికి అన్నవాహిక చేరవేస్తుంది. అయితే బొప్పాయి పండు వల్ల కొందరిలో ఈ అన్నవాహిక దెబ్బతినొచ్చు. అంతేకాకుండా ఈ పండును బాగా తింటే ఎవరికైనా అన్నవాహికకు ఎఫెక్ట్ అవుతుంది, కనుక ఎప్పుడూ ఈ పండును తిన్న ఒక కప్పుకు మించి తినరాదు. పుట్టుక లోపాలు, గర్భిణీలే కాదు పాలిచ్చే తల్లులు కూడా బొప్పాయి పండును తినరాదు, తింటే వారిచ్చే పాలతో పలు రసాయనాలు బిడ్డ శరీరంలోకి వెళతాయి, దీంతో అవి శిశువులకు లోపాలను కలిగిస్తాయి, అనంతరం అవి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి, కనుక పాలిచ్చే తల్లులు కూడా బొప్పాయి పండును తినరాదు. అలర్జీ, బొప్పాయి పండు కొందరికి పడదు, అలర్జీని కలిగిస్తుంది, కనుక ఎవరు ఈ పండును తిన్నా ముందుగా ఒక చిన్న ముక్క తిని పర్వాలేదు అనుకుంటేనే తినడం ఉత్తమం. మీలో కనుక ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే బొప్పాయి పండుని తినకుండా ఉంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన చిట్కాలు చూడాలనుకుంటే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.